ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. భర్త చనిపోతే భార్య అలంకారాలు ధరించాలా వద్దా అని ఒక సందేహం చాలామందిలో ఉంది. అలంకారాలంటే బొట్టు, కాటుక, పువ్వులు, గాజులు మొదలైనవి. ఇవి భర్త చనిపోయిన స్త్రీ ధరించవచ్చా అని అనేకులలో ఈ సంశయం ఉంది. దీన్ని తెలుసుకోవాలంటే వైదిక వ్యవస్థలోకి పోవాలి. వైదిక వ్యవస్థలో బాలబాలికలిద్దరికీ ఉపనయనం ఉంది. ఉపనయనం అయిన తర్వాత బాలలు పురుషుల గురుకులానికి, బాలికలు స్త్రీల గురుకులానికి వెళ్ళేవారు. అక్కడ బ్రహ్మచర్యంతో, వ్రతాచరణంతో విద్యాభ్యాసం చేసేవారు. అక్కడ ఎటువంటి అలంకారాలు ధరించడానికి వీలుండేది కాదు. చిత్ర విచిత్రమైన వస్త్రధారణకు కూడా వీలు లేదు. కేవలము శ్వేత వస్త్రాలు మాత్రమే బాలబాలికలు ధరించాలి. పరిపూర్ణంగా విద్యకే అంకితమై తపో దీక్షలతో విద్యాభ్యాసం కొనసాగించి బ్రహ్మచర్య వ్రతాన్ని పూర్తి చేసుకుని అప్పుడు గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టేవారు. అప్పటి వరకు ఎటువంటి అలంకారాలకు అనుమతి లేదు, స్త్రీలకైనా పురుషులకైనా. సమావర్తన సంస్కారం జరిగినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అతడు ఛత్రము, పాదరక్షలు మొదలైనటువంటి అవసరమైన వస్తువులు ధరిస్తాడు. అలాగే మహిళలు కూడా వచ్చిన తర్వాత మరి వ్రతదీక్ష వదిలిపెట్టి నేరుగా వివాహం చేసుకోవడమో లేదా పరిపూర్ణమైన బ్రహ్మచర్య దీక్ష తీసుకుని బ్రహ్మవాదినిగా ఉండడమో జరిగేది. కనుక నేరుగా గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత వివాహ సంస్కారంలో ఇద్దరికీ వివాహం జరిగిన తర్వాత అప్పుడు ఆ స్త్రీని సుమంగళి, సౌభాగ్యవతి అని వేదం చెప్తుంది. అంతకుముందు ఆ పేర్లు ఆ స్త్రీకి ఉండవు. వివాహమైన తర్వాతనే భర్తతో ఉన్న స్త్రీకి మాత్రమే సుమంగళి, సౌభాగ్యవతి అని వేదము ఉపాధులను ఇస్తుంది. కాబట్టి గురుకులంలో అలంకారం లేకుండా శ్వేత వస్త్రాలు ధరించినటువంటి ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ గృహస్థాశ్రమంలో అలంకారాలు ధరిస్తారు, రంగురంగుల బట్టలు కూడా ధరిస్తారు. అయితే ఈ వ్యవస్థ కూడా కొంతకాలం వరకే. మళ్ళీ వానప్రస్థంలో, సన్యాసంలో స్త్రీ పురుషులు ఎవరికీ కూడా అలంకారాలు ధరించే అవకాశం లేదు. అక్కడ కూడా మరి నిరాడంబరంగా ఉండాలి. కేవలం గృహస్థ ధర్మంలోనే ఈ అలంకారాలకు అనుమతి ఉంది, అవకాశం ఉంది. కనుక వివాహంలో భర్త ఆమెకు సింధూరం దిద్దుతాడు, అలాగే వివాహంతో ఈ అలంకారాలన్నీ వస్తాయి. కాబట్టి ఆ భర్త ఉండడం వల్లనే ఆమె సుమంగళి అని పిలువబడుతుంది. కాబట్టి భర్త చనిపోయినప్పుడు భర్త వల్ల వచ్చినవన్నీ కూడా తిరిగి దూరమైపోతాయి. అందుకోసమే పువ్వులు, బొట్టు, గాజులు, కాటుక ఇటువంటివన్నీ కూడా ఆమె స్వచ్ఛందంగానే వదిలేస్తుంది. శ్వేత వస్త్రాలను పూర్వము బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎలా ధరించిందో ఆ విధంగానే ధరిస్తుంది. అది కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అంతే. పురుషులకు కూడా భార్య చనిపోతే అతడు ఎటువంటి అలంకారాలు ధరించడానికి వీల్లేదు. శ్వేత వస్త్రాలు ధరించి అతడు నిరాడంబరంగా ఉండాలి. కనుక స్త్రీలకు ఏదో అన్యాయం జరిగినట్టు, పురుషులు ఏదో లాభం పొందినట్టు అనుకోవడం తప్పు. స్త్రీలకైనా పురుషులకైనా భార్య చనిపోయినప్పుడు భర్తకు, భర్త చనిపోయినప్పుడు భార్యకు ఒకే రకమైన నియమాలు ఆదేశించారు. నిరాడంబరంగా, అలంకార రహితంగా ఉండాలి అనేది నియమము. కేవలము ఈ అలంకారాలు, ఆడంబరాలు గృహస్థాశ్రమంలోనే ఉంటాయి, బ్రహ్మచర్యంలో కానీ, వానప్రస్థంలో కానీ, సన్యాసంలో కానీ ఉండవు అని తెలుసుకోవాలి. మన భారతీయ సంప్రదాయంలో అలంకారాల కోసం, ఆడంబరాల కోసం జీవించడం అనేది లేదు. లక్ష్య సాధన కోసమే ఈ మానవ జీవితం. అందుకే మోక్షాన్ని సాధించాలన్నా, స్వర్గాన్ని సాధించాలన్నా ఒక జీవన విధానము, ఒక వ్యవస్థ అవసరము. అది మహర్షులు ఏర్పాటు చేశారు.
మహర్షుల యొక్క సూక్ష్మ దృష్టిని తెలుసుకునేటువంటి వారు ఎవరు వాటిని వ్యతిరేకించరు, ఆమోదిస్తారు. కనుక ఆ అవగాహన లేనటువంటి సమాజంలో, వ్యవస్థలో మనం ఈనాడు ఉన్నాము. కాబట్టి ఇటువంటి అస్తవ్యస్తమైన సమాజంలో మనం ఏది చెప్పినా అది వారి అవగాహనను బట్టి వారు అర్థం చేసుకుంటారు. కాబట్టి మహిళలకు అన్యాయం చేసినట్టు కాదు, వైదిక వ్యవస్థ అందరికీ న్యాయమే చేస్తుంది. విధవ అయినా విధురుడైనా ఒకే రకంగా జీవించాలి అని మనకు వైదిక శాస్త్రాలు చెప్తున్నాయి. కాకపోతే దురదృష్టం ఏమిటంటే విధవకు సంబంధించిన విషయాలే ప్రసిద్ధమైనాయి, విధురుని జీవన విధానం గురించి వేదశాస్త్రాలు చెప్పినవి మాత్రము లోకానికి తెలియకపోవడము, అలాగే భార్య చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ వివాహం చేసుకోవడము లోకంలో ఆమోదమై ఉంది, కానీ భర్త చనిపోయినటువంటి స్త్రీ వివాహం చేసుకోవడం లోకంలో ఆమోదమై లేదు. కాకపోతే మహర్షులు భర్త కానీ భార్య కానీ చనిపోయినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుని తీరాలి అని ఆదేశించడం లేదు. వారి వారి సంస్కారాలను బట్టి, గుణధర్మాలను బట్టి ఎవరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాబట్టి వేదశాస్త్రము మరి మానవ స్వభావాన్ని, మనస్తత్వాన్ని తెలుసుకొని ధర్మాధర్మాలను నిర్ణయిస్తుంది. కాబట్టి ఈనాడు సంకరమైనటువంటి ఈ వికృత వ్యవస్థలో ఆ మహర్షుల యొక్క పవిత్రమైన ఉపదేశాలను అర్థం చేసుకోవాలంటే మరి సూక్ష్మమైన బుద్ధి కావాలి. ఆ బుద్ధితో ఆలోచిస్తేనే దీనికి సరైనటువంటి పరిష్కారము తెలుస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.